స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మరియు ఉద్యోగస్తులు టీషాన్ టీ షార్ట్ ఛానల్ వీక్షించ అందరికీ స్వాగతం తెలంగాణ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ తరఫున ప్రతి గురువారం ఒక అంశం పైన మనం శిక్షణ తీసుకుంటున్నాం అందులో భాగంగా ఈ వారం ప్రజా ప్రణాళిక ఏ విధంగా తయారు చేయాలనే అంశం గురించి చర్చించుకుందాం మొట్టమొదట ఈ అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ నూట యాభైవ జన్మదినం దీన్ని ఘనంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినాయి అందులో భాగంగా ప్రతీ గ్రామ పంచాయతీ నందు ప్రత్యేక గ్రామ సభ పెట్టడం కంపల్సరీ అందులో ప్రధానంగా గత పోయిన సంవత్సరం గత సంవత్సరం మనం స్వచ్ఛతా పక్వాడ సందర్భంగా రాష్ట్రంలో పదహారు వందల ఇరవై రెండు గ్రామ పంచాయతీలో మిషన్ అంత్యోదయ ద్వారా గ్రామ పంచాయతీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చరు గ్రామ పంచాయతీ ఆర్థిక పరిస్థితులు గ్రామ పంచాయతీ మీటింగ్స్ గురించి డేటా సేకరించడం ఈ దప ప్రతి గ్రామ పంచాయతీ మిషన్ అంత్యోదయాలో డేటా సేకరించడం ఈ సేకరించిన డేటాలో ఏదైతే మనకు ల్యాబ్సెస్ ఏ విధ ఎక్కడైతే ప్రణాళిక చేడు మనం ఏ అంశం పైన ఏదైతే డెవలప్ చెందకుండా ఉందో దాన్ని గుర్తించి మనకు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాల్లో యొక్క ప్రణాళికలో భాగం చేయాలా ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనం రాష్ట్ర ప్రభుత్వం జీపీడిపి ఎప్పుడైతే వచ్చిందో తెలంగాణ రాష్ట్రం దాన్ని నామకరణం చేసి మనం చేయడం జరిగింది గ్రామజ్యోతి నందు ఓన్లీ ప్రజాప్రతినిధులు పంచాయతీరాజ్ ఉద్యోగస్తులే పాల్గొనడం జరిగింది కానీ ప్రజా ప్రణాళిక నందు ఖచ్చితంగా గ్రామంలో ఉన్నటువంటి మహిళలు స్వచ్ఛంద సంస్థలు యువకులు అందరూ కూడా భాగస్వామ్యమై మంచి ప్రణాళికను తయారు చేసి ఈరోజు పారదర్శకంగా ప్రణాళిక తయారు చేయాలి ఏ విధంగా ప్రణాళిక తయారు చేయడం ఏ విధంగా మిషన్ అంత్యోదయ డేటా సేకరించడం ఏ విధంగా సేకరించినటువంటి డేటాని అప్లోడ్ చేయడం అంశాలు వివరించడానికి మనకు శ్రీరాముల శంకరయ్య గారు తెలంగాణ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఎస్ఆర్పి గారు రావడం జరిగింది వాటిని మీ అందరికీ పరిచయం చేస్తున్నాను వాటిని వివరించాల్సిందిగా కోరుచున్నాను అందరికీ నమస్కారం అండి దాదాపుగా ప్రజా ప్రణాళిక అనేది చాలా రోజులుగా మనం వింటున్నమాటనే మనం ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో గ్రామజ్యోతి కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఆ గ్రామజ్యోతి కార్యక్రమంలో ఏదో వృధా భక్తిగా లేకపోతే చేసినట్టు చేసిన అమ్మ అనిపించుకున్నారు కానీ దానివలన సరైన ఫలితాలు రాలేదని ప్రతి గ్రామ పంచాయతీ కూడా తన యొక్క స్వయం ప్రతిపత్తి నిలబెట్టుకుంటూ వాళ్ళకు కావలసిన ప్రణాళికను వాళ్ళే తయారు చేసుకొని వాళ్ళే అమలు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు సబ్కా సబ్కీ వికాస్ సబ్కీ యోజన అనేది కేంద్ర ప్రభుత్వం ఒక పథకం తీసుకురావడం జరిగింది ఆ పథకంలో భాగంగా మనకు అందరికీ తెలుసు ఇంతకుముందే మనకు ప్రతి సాగి గ్రామ పంచాయతీలో యాభై వేల గ్రామ పంచాయతీలో డాటా సేకరణ జరిగింది అందులో మన తెలంగాణ రాష్ట్రంలో పదహారు వందల ఇరవై రెండు గ్రామ పంచాయతీల డేటా సేకరణ కూడా జరిగింది అయితే ఆ డాటా సేకరణ వల్ల మనకు ఏం ఉపయోగం అంటే ఆ పంచాయతీలు ఏ స్థాయిలో ఉన్నాయి వాళ్ళ ర్యాంక్ ఏంటిది అంటే ప్రజ రెండు లక్షల యాభై వేల గ్రామ పంచాయతీలు ఉన్న భారతదేశంలో మన గ్రామ పంచాయతీ ఏ స్థాయిలో ఉంది లేకపోతే రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల యాభై ఒకటి గ్రామ పంచాయతీలు ఉన్న దాంట్లో మన రా మన స్టే స్టేటస్ ఏంటి మన స్థితి ఏంటిది మనం ఏ విధంగా ప్రణాళిక చేయాలి ఏ రో ఏ ప్రణాళికలో ఏ అంశం చేర్చాలి మనకు ఏ విధంగా లోటుపాట్లు ఉన్నాయి గ్యాప్స్ ఏమున్నాయి లోపాలు ఏమున్నాయి మన మన గ్రామంలో కానీ మన ఊళ్ళో కానీ మన పల్లెలో కానీ మన వాడలో కానీ ఇటువంటి లోపాలను మనం సరిదిద్దుకోవటానికి ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రజా ప్రణాళిక అనే నిదానదని చేపించింది దాన్ని ఇప్పుడు మనం అమలు చేయబోతున్నాము మనం అందరికీ శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది తర్వాత ఇక్కడ ఇంతకు ఇంతకుముందు చేసిన గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికకు భిన్నంగా ఈ రోజున అంటే ఈ రోజు నుంచే కాకుండా మనం మన సెకండ్ అక్టోబర్ నుంచి మన గ్రామ సభలు జరుపుకోబోతున్నాము సెకండ్ అక్టోబర్ కన్నా ముందు మనం దానికి ప్రతి పంచాయతీకి ఒక సహాయకునిగా అంటే ఫెసిలేటర్ను సంధాతను నియమించాల్సిందిగా ప్రభుత్వం వారు జిల్లా కలెక్టర్లు కానీ జిల్లా పంచాయతీ అధికారులు కానీ కోరడం జరిగింది అయితే ఇక్కడ గ్రామ పంచాయతీలో ఎందుకు ఈ ఫెసిలేటర్ అక్కడ అధికారులు ఉన్నాడు కదా అంటాడు అంటే ఫెసిలిటర్ ఉద్దేశం ఏంటంటే పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి ఉన్నా లేకున్నా ఆ పంచాయతీలోని ఆ గ్రామ పంచాయతీలోని ఆ ఊర్లోని గ్రామ సభ్యులందరినీ గ్రామ సభ సభ్యులు ఎవరు ఇక్కడ మనకు గ్రామ సభకు సభ్యులు ఎవలంటే ఓటర్ లిస్టులో జాబితాలో పేర్లు ఉన్న వాళ్ళందరూ ఆ గ్రామసభ సభ్యులే అంటే వీళ్ళందరినీ కార్నర్ ఆఫ్ ది పీపుల్ని మనం ఇక్కడ చాలా రిమోట్ కార్నర్లో ఉన్న పీపుల్ని పరిశ్రమ ప్రజలను కూడా మనం ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళకు కావలసిన అంశం ఏంటిది వాళ్ళకు ఏ విధంగా చేస్తే వాళ్ళకు అభివృద్ధి చెందుతారు ఎందుకంటే మనకు తెలుసు మన గ్రామ పంచాయతీ ఈ చట్టం లేకపోతే రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందంటే ప్రతి గ్రామ పంచాయతీ అంటే రెండు వందల నలభై మూడు అధికరణం జీ ప్రకారం ప్రతి దేశంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ కానీ పంచాయతీ రాజు గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్లు కానీ అంతే స్థానిక ప్రభుత్వాలు మండల పరిస్థితి కానీ జిల్లా పరిస్థితి కానీ లేదా గ్రామ పంచాయతీ కానీ అట్మోస్ట్ ఏంటంటే ఏ స్కీమ్ అయినా కూడా ఏ ప్రభుత్వం చేపట్టిన స్కీం అయినా కూడా అమలు చేయాలంటే అట్టడుగు స్థాయి వేదిక ఏంటంటే గ్రామ పంచాయతీ అంటే గ్రామాలు అంటే గ్రామాలకు కావలసిన ప్రణాళికను గ్రామాలకు తయారు చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం ఇక్కడ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది ఆ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది అంటే గ్రామ పంచాయతీ తన పరిధిలో ఉన్న ప్రజల యొక్క ఆర్థిక సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికా విధంగా రచన చేసి ఆ ప్రణాళికను అమలు చేయడం ద్వారా ఆ గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలి అన్నారు మనకు మహాత్మా గాంధీ కూడా చెప్పారు గారు కూడా ఏమని చెప్పారంటే పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని అంటే దేశం ఎక్కడో కాదు పల్లెల్లోనే ఉన్నది అంటే దాదాపు ఎక్కువ జనాభా కూడా పల్లెల్లో ఉండడం వలన పల్లెలందరూ వాళ్ళు స్వయం ప్ర ఉత్పత్తితోటి వాళ్ళు ప్రణాళిక చేసుకొని వాళ్ళు అభివృద్ధి చెందితేనే గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందుతుంది గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందితే మండలం అభివృద్ధి చెందుతుంది మండలం తద్వారా రాష్ట్రం రాష్ట్రంలో కేంద్రం కూడా అభివృద్ధి చెందుతుంది అంటే మొత్తం దేశం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మనకు ఈ ప్రణాళిక విధానం చేయడం జరిగింది అయితే గత మూడు నాలుగు సంవత్సరాలుగా మనం చేస్తూనే ఉన్నాం గ్రామ పంచాయతీ ప్రణాళిక మరి దానికి దీనికి తేడా ఏందా అంటే అప్పుడేమో గ్రామ పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీ సంఘము తర్వాత అక్కడ ఉన్న కార్యాచరణ సంఘాలు కూడా కలిసి గ్రామ పంచాయతీ ప్రణాళిక చేయడం జరిగింది అయితే ఆ గ్రామ పంచాయతీ కూడా చాలా మటుకు ఎప్పుడైతే మనం ప్రణాళిక ఉంటే చాలామంది ప్రణాళిక అంటే ఏమనుకుంటున్నారంటే గ్రామ పంచాయతీకి వదిచిన నిధులనే మనం ఎలా ఖర్చు పెట్టుకోవాలి ఏ విధంగా చేస్తే మనం అభివృద్ధి చెందుతామని ఆలోచిస్తున్నారు తప్ప గ్రామ పంచాయతీలో మానవ వనరులు సహజ వనరులు ఆర్థిక వనరులు ఇవన్నీ మూడు రకాల వనరులు ఉంటాయి ఈ మూడు రకాల వనరులను అంటే ఆర్థిక వనరులు చేరుకూరినంత మాత్రాన మనం అభివృద్ధి చెందినట్టు కాదు అలాగే మానవ వనరులు కూడా అభివృద్ధి చెందాలి అంటే మానవ వనరులు కావాల్సిన ఆరోగ్యం కానీ తర్వాత పారిశుద్ధ్యం కానీ మంచి నీటి సరఫరా కానీ ఇవన్నీ మనం ఇవ్వగలిగినప్పుడే గ్రామ పంచాయతీ అభివృద్ధి అనుకుంటాం అంటే ఇక్కడ మనకు ఇవన్నిటిని గురించి మనం ఆలోచించడానికే ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీలో గ్రామ సభలో రాబోయే సెకండ్ అక్టోబర్ నాడు జరగబోయే గ్రామ సభ సెకండ్ అక్టోబర్ నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు చేసుకోమని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మనకు ఎందుకు ఈ గ్రామ సభలు ఎందుకు చేయాలి అనేది ఇచ్చినప్పుడు మనం స్థితి ఏంటిది అనే దానికోసం మన బ్రాంచాయతీ పంచాయతీ యొక్క స్థితి ఏంటిది అనే దానికోసం మనకు నలభై ఎనిమిది పారామీటర్స్ గల గణాంకాలు గల ఒక ప్రఫార్మా ఇవ్వడం జరిగింది పట్టిక ఇవ్వడం జరిగింది ప్రతి పంచాయతీ యొక్క జనాభాను తర్వాత అక్కడ ఉన్న వసతులు వసతుల కల్పన గురించి గ్రామ పంచాయతీ చేసిన పనుల గురించి చేయబోయే పనుల గురించి కూడా మనం ఒక డాటా సేకరణ చేయాల్సి ఉంటుంది అంటే ఈ డాటా సేకరణ చేయడానికి దాదాపుగా ఒక రోజు ఒక రోజులో ఒక మనిషి ఒక రోజులో కానీ రెండు రోజులు కానీ చేయగలుగుతాడు అటువంటి ప్రణాళికను మనం మొబైల్ యాప్ ద్వారా కానీ తర్వాత వెబ్సైట్ అప్లికేషన్ ద్వారా కానీ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఆల్ రెండు లక్షల యాభై వేల గ్రామ పంచాయతీ అయితే దేశంలో ఉన్న గ్రామ అన్నిటికీ మనం డాటా సేకరణ చేయబోతున్నాం మన దగ్గర మన తెలంగాణలో పన్నెండు వేల ఏడు వందల యాభై ఒకటి గ్రామ పంచాయతీలకు కూడా మనం డాటా సేకరణ చేయబోతున్నాం అయితే ఆ డాటా సేకరణ చేసిన తర్వాత ఎవరు ఒక వ్యక్తి చేస్తాడు డాటా ఆ డాటా అంటే సమాచార సేకరణ చేసిన తర్వాత ఆ సమాచార సేకరణను వాళ్ళు ప్రింటౌట్ తీసుకొని అంటే మొబైల్ మొబైల్లో అప్లోడ్ చేసిన తర్వాత వెబ్సైట్కి పోయిన తర్వాత మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఆ ప్రింటౌట్ తీసుకున్న కాపీని సరైనదా కాదా అతనిలో అతను సేకరించిన సమాచారం గ్రామ పంచాయతీకి సంబంధించినది సరైనదా కాదా అని ధృవీకరించడానికి రెండవ అక్టోబర్ నాడు మనం సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం అయితే దీనికోసం మనం మామూలుగా జనరల్గా గ్రామ పంచాయతీలు గ్రామసభ సమావేశం అంటే ఏదో పంచాయతీకి వచ్చిన నిధులు లేకపోతే పంచాయతీ చేయ కార్యక్రమాలు లేకపోతే ఆడిట్ రిపోర్టు ఇంకా అది కాకుండా దానికి భిన్నంగా మనం ఇక్కడ గ్రామ సభ చేయాల్సి ఉంటుంది అంటే గ్రామ సభ కన్నా ముందు మనం ఏం చేయాలి అక్కడ ఉన్న గ్రామ పంచాయతీలో సమాచారం ఏంటిది అంటే ప్రొఫైల్ విలేజ్ ప్రొఫైల్ మొక్క చిత్రం అంటే దానికి గ్రామ పంచాయతీకి సంబంధించిన మొత్తం సమాచారం అంటే ఎంత జనాభా ఉన్నారు పాఠశాల ఉందా పోస్ట్ ఆఫీస్ ఉందా రోడ్ల సౌకర్యం ఉందా మంచినీటి సౌకర్యం ఉందా లేకపోతే విధి దీపాల సౌకర్యం ఉందా లేదా లేకపోతే ఎంతమందికి లేదు తర్వాత వీళ్ళు ఏ విధాల్లో పనిచేస్తున్నారు అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది ఉద్యోగులు ఎంతమంది బడికి ఎంతమంది పోతున్నారు బడికి పోని వాళ్ళు ఎంతమంది ఉన్నారు విషయం కదా దాదాపుగా నలమైది అంశాల మీద మనం గ్రామ అది సమాచారాన్ని సేకరించి దాన్ని అప్లోడ్ చేయడం ద్వారా ఆ గ్రామ పంచాయతీ యొక్క స్టేటస్ అంటే పరిస్థితి ఏంటిది అభివృద్ధి స్థితి ఏంటిది అనేది ప్రపంచానికి తెలుస్తుంది అన్నట్టు దాని ద్వారా ఏమైతుందంటే ఒక స్పర్ధ అనేది ఏర్పడుతుంది అంటే మన గ్రామ పంచాయతీ ఈ స్థాయిలో ఉన్నది మన పక్క ఉన్న గ్రామ పంచాయతీ వేరే స్థాయిలో ఉన్నది దాన్ని చేరుకోవటానికి లేకపోతే ఇతర గ్రామ పంచాయతీ ఇతర జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీలు కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి ఆ బాగా పనిచేసిన వాటి గ్రామ పంచాయతీలో మనం చేరుకోవాలి అంటే ఇప్పుడు మనకు ఉన్నది ఏంది లేనిదేంది అంటే లేనిది ఏంది మనకు ఎప్పుడు తెలుస్తుంది ఉన్నది ఏందో తెలిసినప్పుడు లేనిదేందో తెలుస్తుంది అంటే ఏం ఉండాలి అనుకున్నామో అప్పుడు ఏం లేదని మనకు అప్పుడు తెలుస్తుంది ఆ తెలుసుకోవటానికే మాత్రమే ఇప్పుడు ఆ సమాచార సేకరణ చేయబోతున్నాము ఆ సమాచార సేకరణలో ప్రతి వారు కూడా నిజమైన సమాచారం ఇచ్చి ఆ ఫెసిలిటేటర్ ఎవరైతే అపాయింట్మెంట్ చేపడతారో అక్కడ తను సహకరించాల్సిందిగా మనం కోరుతున్నాం అలాగే ఆ సమాచార సేకరణ ఇచ్చిన దాన్ని తర్వాత కాకుండా తర్వాత ఆ రోజున రెండవ అక్టోబర్ లోపటు విధి విభిన్నమైన గ్రామసభ జరపబోతున్నాం అంటే దానికి మామూలుగా అంశాలు కాకుండా ఈ కంప్లీట్గా ప్రజా సమాచారం అంటే ప్రజా ప్రణాళిక అంటే సబ్కా వికాస్ సబ్కీ యోజన అంటే సబ్క యోజన సబ్క వికాస్ అంటే అందరి చే ప్రణాళిక తయారు చేయడం అందరి బాగు కోసం తయారు చేయడం అనేది దీని అర్థం దాన్ని మనం ఎలా చేయాలి అంటే ఇప్పుడు ఉన్న గ్రామ పంచాయతీలో ఈ సంవత్సరం వాళ్ళు ఏం ఖర్చు పెట్టారు దేని మీద ఖర్చు పెట్టారు ఎంత ఖర్చు పెట్టారు అనేది ఒక సమాచారాన్ని మనం బహిరంగంగా ప్రదర్శించవలసి ఉంటుంది దానికోసం గ్రామ పంచాయతీ ప్రతి గ్రామ పంచాయతీలో ఒక అనువైన ప్రదేశం అంటే అందరికీ కనబడే స్థాయిలో అందరికీ కనబడే స్థితిలో ఉన్నట్టు అంటే మెయిన్ వీధులలో ప్రధాన వీధులలో కూడల్లో ఒక బోర్డు సమాచార బోర్డును ఏర్పాటు చేయమని ప్రభుత్వం ఆదేశించింది ఆ సమాచారం బోర్డు ఏముండాలి ఏ విధంగా ఉండాలి అంటే దానికి ప ఇరవై ఫీట్ల వెడల్పు తోటి పది ఫిట్ల ఎత్తుతోటి ఇనుప ఒక అది బోర్డు తయారు చేసి దాని మీద అంటే స్టీల్ బోర్డు తయారు చేసి దాని మీద మనకు గ్రామ పంచాయతీకి సంబంధించిన సమాచారం అన్నీ రాసిన తర్వాత అంటే బహిరంగ ప్రదర్శన అంటే మన గ్రామ పంచాయతీ పారదర్శకంగా పనిచేస్తుందని చెప్పుకోవడానికి గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు ఏంటి ఖర్చు చేయబడినవి ఏంటి అనేది దానికి ఒక పొఫార్మ ఇవ్వడం అంటే ఏ పథకం నుంచి ఏ నిధులు వచ్చినా ఏ కార్యక్రమం చేపట్టినరు దానికి వచ్చిన ఖర్చు అయినది ఎంత అనేది మనం ఒక ఆ దాంట్లో రాయాల్సి ఉంటుంది ఆ ప్రొఫార్మా కూడా మనం జిల్లా వాళ్ళకు జిల్లా రిసోర్స్ పర్సన్స్కు శిక్షణ ఇవ్వ ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా అందించడం జరిగింది ఈ కాపీని కూడా మనం జిల్లా అందరి జిల్లా పంచాయతీ అధికారులకు కూడా పంపించడం జరిగింది ఆ కాపీలో ఉన్న సమాచారం ఏదైతే ఉందో ఎలా ఏదైతే ఉందో ఆ ప్రొఫార్మాలో ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన అంశం అంశాలన్నీ వివరాలన్నీ అక్కడ దాంట్లో నమోదు చేసి దాన్ని పెయింట్ ద్వారా పెయింట్ చేసి ద్వారా ప్రదర్శించవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది అయితే ఇక్కడ ఆ ప్రదర్శించడమే కాకుండా తర్వాత ఈ గ్రామ పంచాయతీలో ఈ గ్రామ సభలో మనం ఉన్న స్థితిని తెలుసుకోవద్దు ఆ తెలుసుకున్న స్థితిని ధృవీకరించాలి అంటే ఏంటిది సపోజ్ అక్కడ మనకు బడిపోయే పిల్లలు పది మంది ఉండాలి కానీ తొమ్మిది మంది బడిపోతున్నట్టు ఒకడు ఎందుకు పోతలేడు అనే దాని మీద సమాచారాన్ని సేకరించడానికి విశ్లేషణ చేయడానికి ప్రతి సంబంధించిన ప్రతి సెక్టార్కు సంబంధించిన అంటే రాజ్యాంగంలో అధికార రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు దగ్గరపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో షెడ్యూల్ పదకొండవ షెడ్యూల్లోని ఇరవై తొమ్మిది అంశాలకు సంబంధించిన అమలు చేసే అంశాలను అమలు చేసే అందరూ కూడా ప్రతి ఎక్కడైతే ఏ గ్రామ సభను జరుగుతుందో ఆ గ్రామ సభలో వాళ్లకు వాళ్ళ డిపార్ట్మెంటు ద్వారా వాళ్ళు చేయబడిన ఖర్చు కానీ తర్వాత పంతొమ్మిది వందల సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై సంవత్సరంకు అంటే గత ఈ సంవత్సరం చేసింది ఏంటి వాళ్ళ ప్రభుత్వం తరఫున అంటే ప్రభుత్వ పథకాలు ఏవైతే అమలు చేసినో ఎంత అమలు చేసినో ఎంతకు నిధులు ఖర్చు పెట్టినరు అంటే వాళ్ళ షాకు ఏ ప్రభుత్వ అయితే అక్కడ పనిచేస్తుండో అంటే ఇరవై తొమ్మిది అంశాలకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు అక్కడ ఉండి ఉంటారు ఆ గ్రామ పంచాయతీలో కానీ గ్రామ పంచాయతీ పరిధిలో కానీ మండల పరిధిలో కానీ ఎవరో ఒకరు ఉండి ఉంటారు ఆ అంశాలకు సంబంధించిన వాళ్ళు ప్రతి వాళ్ళు అంటే ఆ డిపార్ట్మెంట్స్ అన్ని మనం అందరికీ తెలుసు ఇది ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్లు కానీ దాదాపుగా ఎందుకంటే ఇరవై రెండు సంవత్సరాలుగా ఇరవై ఏడు సంవత్సరాలుగా మనం దాన్ని చూస్తూనే ఉన్నాం ఇరవై తొమ్మిది అంశాలు ఏంటి అనేది ప్రతి వాళ్ళకు తెలుసు ఆ ఇరవై తొమ్మిది అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఆ ఏ రోజునైతే గ్రామసభ జరుగుతుందో ఆ రోజున అతను ఆ రోజున ముందు రోజే గ్రామ పంచాయతీకి లిఖిత పూర్వకంగా అతను ఇవ్వాల్సి ఉంటుంది ఆ సమాచారం అంటే ఏంది ఏమి వాళ్ళ వాళ్ళు సమాచారం అంటే ఈ సంవత్సరం చేసిన పనులు ఏ పథకం నుంచి చేశారు ఏ పనులు చేశారు ఎంత నిధులు ఖర్చు పెట్టారు అలాగే వచ్చే సంవత్సరం అంటే రెండు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై సంవత్సరంలో తమ శాఖ ద్వారా ఏమేమి పథకాలు చేపడుతున్నారు ఏ మన కార్యాలు చేపడుతున్నారు అది స్కీమ్లు చేపడుతున్నారు ఎంత ఖర్చు చేయబోతున్నారు అనేది వాళ్ళు కూడా ఇవ్వాల్సి ఉంటుంది దీంట్లో ఈ గ్రామ సభలో అయితే ఈ గ్రామ సభ ఇవ్వలు ఎవరు ఇవ్వాలి అనేది ఒక సమస్య రావచ్చు సందేహం రావచ్చు సార్ కొంచెం చాలామంది అంటున్నారు గ్రామసభకు ఎవరు అధికారులు రారు సార్ రాకపోవడం వల్ల మాకు ఇబ్బంది ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఈరోజు అదే కాదు రేపు జరగబోయే గ్రామ సభల్లో అధికార యంత్రాంగం మొత్తం అంటే రాష్ట్రం నుంచి జిల్లా యంత్రాంగం నుంచి గ్రామ మండల యంత్రాంగం కూడా దీంట్లో పాల్గొంచుకోబోతున్నారు అయితే ఇక్కడ ఇంకొక విధయం ఏంటంటే మనం గ్రామ పంచాయతీలో ఏ రోజు గ్రామసభ జరుగుతుందో ఆ గ్రామసభ తేదీని వెబ్సైట్ పోర్టల్లో పెట్టడం జరుగుతుంది ఆ పెట్టడం వలన మిగతా డిపార్ట్మెంట్ల అధికారులు ఎవరైతున్నారో శాఖల అధికారులు ఎవరైతున్నారో పలాని గ్రామ పంచాయతీ పలానా మండలంలో పలానా జిల్లా పలాని మండలంలోని పలాని గ్రామ పంచాయతీకి మా శాఖ తరఫున పలాని వ్యక్తి అతను వచ్చి గ్రామ సభకు హాజరయ్యి దాన్ని మా శాఖ తరఫున నివేదిక సమర్పిస్తారు అని చెప్పేసి అతని పేరు అతని హోదా కూడా అతని వెబ్సైట్లో ఆ శాఖ వారు ఆ వెబ్సైట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది తద్వారా ఏమవుతుందంటే ఒక బైండింగ్ అనేది ఒకటి బాధ్యత అనేది అక్కడ ప్రభుత్వ ఉద్యోగం మీద ఉంటుంది అక్కడ అంటే ఎలాగంటే పలానా తారీఖు నాడు గ్రామసభ జరుగుతున్నా అని గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ జిల్లా పంచాయతీ అధికారులు కానీ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది దాన్ని వాళ్ళు గ్రామ పంచాయతీ ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఎందుకు అంటే ఇక్కడ సెకండ్ అక్టోబర్ నుంచి థర్టీ ఫస్ట్ అక్టో థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు కూడా గ్రామ సభలు జరుపుకోమని చెప్పడం ఉద్దేశం ఏంటంటే ప్రతి మండలంలో ప్రతి మండలంలో గ్రామ పంచాయతీకి హాజరయ్యే సభ్యులు అంటే సభ్యులే అంటే గ్రామసభ సభ్యులే కాకుండా అధికారులు కూడా అధికారులు కూడా మనకు ఏ వాళ్ళు హాజరవుతున్నారో వాళ్ళను బాధ్యత తోటి వాళ్ళు అక్కడ పనిచేయాల్సి ఉంటుంది ఆ గ్రామ పంచాయతీ వెబ్సైట్లో కూడా అంటే ఈ ఎన్ఐతే అయితే జీపీడీపీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో వెబ్సైట్లో మనం దీంట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆ అప్లోడ్ చేసిన సమాచారాన్ని ఆ అధికారి మొత్తం తీసుకొని ఆ గ్రామ సభకు హాజరు కావాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మన గ్రామ సభకు హాజరైనప్పుడు వీళ్ళు అంటే ప్రతి వాళ్ళు ఎలా చ గ్రామ సభ నిర్వహించాలనేది కూడా సందేహం రావచ్చు ఆ సందేహంలో అంటే అంటే ఇంతకుముందు జరిగిన గ్రామ సభలు కాకుండా ఇక్కడ ప్రత్యేకమైన ఎజెండా కూడా మనం వాళ్ళకు అంటే ఈ ఫెసిలిటర్కు శిక్షణ ఇవ్వబోయే వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ ప్రొఫార్మాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే దీంతోపాటు ఇక్కడ ప్రత్యేకమైన అంశం ఏంటంటే కన్వర్జెన్స్ అనేది ఒకటి ఉంటుంది సమన్వయం అంటే ఏ సమన్వయం దాదాపుగా ప్రతి గ్రామ పంచాయతీలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి అయితే స్వయం సహాయక సంఘాలు కూడా వాళ్ళ బాధ్యులు ఉన్నదో గ్రామ సమైక్య సంబంధ బాధ్యులు వాళ్ళు కూడా ఆ గ్రామానికి సంబంధించిన ప్రణాళిక అంటే ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటి అంటే ఈ సంవత్సరం చేసిన కార్యక్రమాలు ఏంటిది పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో చేసిన కార్యక్రమాలు ఏం చేశారు ఎంత నిధులు ఖర్చు అయినాయి ఎంత వాళ్ళు త్రిప్ట్ అంటే పోగు చేశారు ఏ ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు అంటే అదే కాకుండా రాబోయే సంవత్సరానికి వాళ్ళు ప్రణాళిక తయారు చేయాల్సి ఉంటారు మా ఊర్లో మా గ్రామ పంచాయతీలో మా గ్రామంలో ప్రజల యొక్క పేదరిక నిర్మూలన చేయటానికి మేము ఈ ప్రణాళిక తయారు చేస్తున్నాము ఈ యాక్టివిటీ చేయబోతున్నాము ఈ కార్యక్రమాలు చేపెట్టబోతున్నాము చెప్పేసి గ్రామిక సంఘాలు కూడా మనకు అక్కడ రిపోర్టు గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సి ఉంటుంది అంటే దీంట్లో జెండర్ ఈక్వాలిటీ జెండర్ రెస్పాన్సివ్ అనేది కూడా ఇక్కడ వస్తుంది మనకు ఎందుకంటే ఇంతకుముందు చాలా మటుకు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లను మనం ఇక్కడ గ్రామ సభకు ఆహ్వానించకపోవడం జరిగింది ఇప్పుడు ఈసారి వాళ్ళు స్వయం ప్రతిపత్తితోటి స్వయంగా వాళ్ళు రా వచ్చి వాళ్ళందరినీ అక్కడ వాళ్ళకు సంబంధించి సంబంధించిన సభ్యులను అందరినీ మనం అక్కడ పిలిచిచ్చి అక్కడ వాళ్ళు ప్రణాళికను చదివి వినిపించి దాన్ని ఆమోదించే గ్రామ సభలో ఆమోదించాల్సి ఉంటుంది అంటే ఇవన్నిటికీ దానికన్నా ముందు కార్యక్రమాలు ఏం చేయాల్సి అంటే ప్రతి గ్రామ పంచాయతీలో జరగబోయే గ్రామసభ తేదీని రిపోర్ట్ చేయడం వెబ్సైట్లో అప్లోడ్ చేయడము తర్వాత ప్రతి గ్రామసభకు ఏ శాఖ నుంచి ఏ అధికారులు అనేది కూడా జిల్లా అధికారులు అతని పేరును ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం వలన అది ఒక బాధ్యతాయుతంగా అది అది మెలిగి వాళ్ళందరూ గ్రామసభకు రావాల్సిన అవసరం ఏర్పడుతుంది అయితే ఇక్కడ మరి గ్రామసభ ఎలా జరగాలి ఎందుకు జరగాలి గ్రామ సభ ఎందుకంటే దాదాపు మనం అందరం అనుకుంటున్నాం ఒక గ్రామ పంచాయతీ చేస్తేనే కాదు అక్కడ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలందరూ కలిసి చేస్తేనే ప్రణాళిక చేస్తేనే వాళ్ళ జీవితాలు బాగు చేసుకోవడానికి వాళ్ళు చేసుకుంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రజలే కాకుండా గ్రామక్య సంఘాలు కూడా అంటే ఆడవాళ్ళు కూడా దీంట్లో మమేకమై గ్రామ అభివృద్ధి సంఘాలను మనం గ్రామాభివృద్ధిని ఎలా పాటుపడాలి అనేది వాళ్ళు చర్చించుకొని ఆ గ్రామ సభలో ఆమోదింపజేసుకుంటారు అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే డాటా అనేది మనం సేకరించడం జరుగుతుంది అది ఇరవై రెండు నుంచి మన ఇరవై ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు మనం డాటా సేకరించాల్సి ఉంటుంది అది జీపీడీపీ డాట్ ఎన్ఐసి డాట్ దాంట్లో అప్లోడ్ చేయడం అదే అంత్యోదయ దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ లోపుగా ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే ట్రైనర్స్ కొంతమంది ఇంతకుముందే వచ్చారు ఇక్కడికి వాళ్ళు డౌన్లోడ్ చేసిన యాప్ కాకుండా కొత్తగా వీళ్ళు వెబ్సైట్లో గూగుల్ ప్లేలో పెట్టడం జరిగింది ఆ గూగుల్ ప్లే నుంచి వాళ్ళు డౌన్లోడ్ చేసిన యాప్ను వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది ఆ దాని వల్లనే మనం అప్లోడ్ చేసి దాంట్లో ఉన్నా కూడా ఇంతకుముందు వాళ్ళకు ట్రైనింగ్ శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది ఎలా చేయాలి ఎలా చేయకూడదు ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది అంటే వాళ్ళు ఏం అంటే ఊళ్ళో ఉన్న సమాచారాన్ని సేకరించి దాంట్లో నింపడం మాత్రమే అయితే కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఇచ్చిన ఫా ఫార్మెట్లు కూడా మనం వ్రాతపూర్వకంగా రాసుకొని వచ్చి వెబ్సైట్లు కూడా నింపుకోవచ్చు అదేం పెద్ద కష్టం కాదు కాకపోతే ఏంటంటే సమాచారం కరెక్టా అనేది మనం ధృవీకరించుకోవాల్సిన పరిస్థితి అది గ్రామసభలో ఉంది ఆ గ్రామసభ ద్వారా ఉంటుంది అయితే ఇక్కడ మనం గ్రామ సభ జరిపే ముందు అక్కడ గ్రామ పంచాయతీ సర్పంచ్ వీళ్ళందరికీ కూడా ఎందుకంటే అక్కడున్న గ్రామైక్య సంఘాలకు కానీ గ్రామ ప్రజలకు కానీ గ్రామసభ తేదీని పేరు పేరున అందరికీ జనరల్గా ఏంటంటే మీకు కొంతమంది నాకు నేను తెలిసిన విషయం ఏంటంటే ఒక వేరే రాష్ట్రంలో ఒక జిల్లాలో ఈవెన్ బడికి పోయే పిల్లలకు కూడా గ్రామసభ సమావేశం గురించి ఆహ్వాన పత్రిక పంపడం జరుగుతుంది ఎందుకంటే సో దట్ అతను పడికి పోయే పిల్లడైనా రేపొద్దున బావి పరుడు పరుడు అవుతాడు కాబట్టి గ్రామ సభ విధానం ఇలా ఉంటుంది గ్రామ సభలో మనకున్న వేదిక మనకున్న వాక్ స్వాతంత్ర్యం మనకున్న అధికారం ఏంటిది అనేది మనకు తెలుసుకుంటారు కాబట్టి ఇక్కడ మనకు మన గ్రామ మన మన రాష్ట్రంలో కూడా ప్రతి పౌరునికి కూడా మనం ఇంటిమేషన్ ఇవ్వడం ద్వారా ఇంటిమేషన్ అంటే స్వయంగా చెప్పడం కాదు తర్వాత ప్రతిక ప్రకటన చేయవచ్చు లేకపోతే అక్కడ నాలుగు గోడల్లో ఇవ్వచ్చు దప్పు సడింపు చేయవచ్చు ఏదైనా చేయవచ్చు కాకపోతే వీలైనంత వరకు ఎక్కువ మందిని మొబిలైజ్ చేస్తే అంటే గ్రామ సభకు ఎంత ఎక్కువ మంది వస్తే అంత స్వచ్ఛమైన మంచి పారదర్శకమైన ప్ర అది ప్రణాళిక తయారవుతుంది పవర్ పాయింట్ అయితే గ్రామసభ సమావేశం జరిపే పద్ధతి ఏంటిదని తెలుసుకుందాం ఇప్పుడు ఎలా జరపాలి జనరల్గా ఏంటంటే మనం అందరం గ్రామ సభకు గ్రామపంచ్ సర్పంచ్ లేక లేకపోతే ఇప్పుడు ఎందుకంటే కొన్ని పంచాయతీలలో మన పన్నెండు వేల ఏడు వందల యాభై ఒకటి పంచాయతీలలో కొన్ని అంటే ముప్పై మూడు ముప్పై నాలుగు పంచాయతీలలో పార్టీ అంటే వీళ్ళు ఉన్నట్టు అంటే సర్పంచ్ కార్యవర్గం ఉన్నది పాలక వర్గం ఉన్నది వాళ్ళ దాంట్లో సర్పంచ్ లేని కాడ మాత్రం అక్కడ గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా నియమించిన అధికారులు ఎవరైతున్నారో ఆ సమయ ఉద్దేశం గురించి ఎవరు సరే ఒకసారి మిషన్ అంతదే డేటా ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కాబట్టి అది ఒకసారి ఆ డేటాలో ఉన్న కాల్ ఒక్కసారి చూపెట్ట చూపెట్టాలా అందులో దాంట్లో ఉన్నారు ఎట్లా ఈ ప్రఫార్మ మీకు చూపించడం సాధ్యం కాదు కాబట్టి ఆన్లైన్గా దాదాపుగా వెబ్సైట్లో ఉంచడం జరిగింది నలభై ఎనిమిది అంశాల మీద మనం సమాచార సేకరణ జరుగుతుంది చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ మనము గ్రామ సభ ఎందుకు జరపబోతున్నాం అనేది ఫస్ట్ అక్కడ గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ అక్కడ ఉన్న గ్రామ సభ సారీ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి కానీ మనం ఆ సమావేశం యొక్క ఉద్దేశం వివరిస్తారు ఉద్దేశం వివరించిన తర్వాత మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే గ్రామ పంచాయతీ యొక్క అభివృద్ధి ప్రణాళికను అంటే ఇది సెకండ్ అక్టోబర్ కాకదండి సెకండ్ అక్టోబర్ కాకుండా వేరే తేదీలో మళ్ళీ ప్రత్యేక గ్రామ సభలు పెట్టాల్సింది సెకండ్ అక్టోబర్లో మాత్రం సెకండు అంటే గాంధీ జయంతి నూట యాభై జయంతి సందర్భంగా మనం గ్రామ పంచాయతీకి సంబంధించిన సమాచారాన్ని మనం అక్కడ ధృవీకరించుకోబోతున్నాం ఏది మా ఊళ్ళో ఏమున్నది ఏం లేదు ఏం గ్యాప్స్ ఉన్నాయి ఏం లోపాలు ఉన్నాయి ఏ అంశాల మీద మనం ఉన్నాము ఏ అంశాల మీద మనం దృష్టి కేంద్రీకరించాలి అనేది ప్రజలకు తెలిసిపోతుంది ఆ రోజున అంటే ఏ గ్యాప్స్ అయితే మనం తీసుకోవాలనో దాని మీద ప్రాణం ప్రణాళిక చేయడానికి అవకాశం ఉంటుంది అందుకోసమని దాని గురించి మనం అక్కడ సర్పంచ్ కానీ ప్రత్యేక అధికారి కానీ అక్కడ వివరిస్తారు తర్వాత గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామాభివృద్ధి ప్రణాళికలను చర్చకు పెడతాడు ఎందుకంటే ఇక్కడ ఆ వివరణ అయిన తర్వాత గ్రామ పంచాయతీ యొక్క సర్పంచ్ గారు వివరించిన తర్వాత ఎందుకు ఆ గ్రామసభ ఉద్దేశం ఏంటి దాన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ ప్రత్యేక అధికారి కానీ వివరించిన తర్వాత గ్రామాభివృద్ధి ప్రణాళికను పంచాయతీ కార్యదర్శి ప్రవేశపెట్టాలి గ్రామ సభలు ఎలా అంటే వాళ్ళు అంటే ఈ లోపున అంటే గ్రామ సభ అంటే ఈ సెకండ్ అక్టోబర్ గ్రామ సభ జరగకుండా నెక్స్ట్ గ్రామసభ కోసం మనం ఇది తయారు చేసిన తర్వాత ఇవన్నీ ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత వాళ్ళందరూ ప్రజలందరూ చర్చిన తర్వాత చర్చించుకున్న ముందే మనం ఒక గ్రామాభివృద్ధి ప్రణాళిక తయారు చేసి ఏ దేని మీద చేయాలి మనం డాటా ఏదైతే సేకరించినమో దాంట్లో ఉన్న లోపాలు ఏవిన్నాయి గ్రామ పంచాయతీ కావాల్సింది ఏంటిది ఏమి దేంట్లో మనం వెనుకబడి ఉన్నాము ముందుకు పోవాలంటే ఏ అంశాల మీద మనం ప్రణాళిక తయారు చేయాలి ఏ అంశాలు ఏ నిధులు పెట్టాలి ఏ నిధుల నుంచి మనం ఏం పని తీసుకోవచ్చు అనేది మొదలై చర్చించుకొని అది గ్రామాభివృద్ధి ప్రణాళికను పంచాయతీ కార్యదర్శి తయారు చేసి గ్రామసభలో పెట్టడం జరుగుతుంది గ్రామసభలో పెట్టిన తర్వాత మిషన్ అంతదే భాగంగా సందాతలు అంటే ఎవరైతే ఉన్నదో ఫెసిలిటర్స్ తయారు చేసిన పారామీటర్స్ ఉన్నాయో ఆ సమాచారం గ్రామసభలో ప్రవేశపెడతారు వాళ్ళు అది కూడా మళ్ళీ సెకండ్ అక్టోబర్ కాకుండా మళ్ళీ గ్రామ సభలో పెట్టి అయ్యా ఇది ఉన్నది ఈ సభలో మన గ్రామ పంచాయతీకి సంబంధించిన సమాచారం ఇదంతా ఉన్నది దీంట్లో మనకు లేమి లోటు కనబడుతుంది కాబట్టి ఈ లోటు మీద మనం ప్రణాళిక తయారు చేసుకుంటే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి అతను ప్రతి మెషిన్ అది ఫెసిలేటర్ తయారు చేసిన ఏదైతే పారామీటర్స్ ప్రింట్అవుట్ తీసుకోమని చెప్పామో మనము ఆ ప్రింట్అవుట్ను మనం అక్కడ ప్రవేశపెట్టి దాని మీద చర్చ జరుగుతుంది చర్చ జరిగిన తర్వాత స్వయం సహాయక సంఘాలు కూడా గ్రామ సమక్య నివేదికను పేదరిక నిర్మూలలకు సమస్యలు ఏంటి స్వయం సహాయక సంఘాలు ఏం చేస్తున్నారు పేదరిక నిర్మూలనకు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు అనేది కూడా వాళ్ళు ఒక ప్రా ప్రతిని వాళ్ళు గ్రామసభలో పెడుతుంటారు ఆ గ్రామ సభలో పెట్టిన తర్వాత వాళ్ళు చేసే ప్రణాళిక వాళ్ళు చేసినది రిపోర్ట్సు తర్వాత అలాగే ఈ రెండు కాకుండా ప్రతి శాఖకు సంబంధించిన ఉద్యోగి ఏదైతే ఉన్నదో తన డిపార్ట్మెంట్కు సంబంధించిన వివరాలన్నీ వాళ్ళు చేసిన ఖర్చు ఎంత ఈ సంవత్సరం అంటే ఈ నడుస్తున్న సంవత్సరం చేసిన ఖర్చు ఎంత వచ్చే సంవత్సరం చేయబోయే ఖర్చు ఎంత ఏ పథకాలు చేపడుతున్నారు ఏ కార్యక్రమాలు అనే దాన్ని కూడా వాళ్ళు రిపోర్టు లిఖితపూర్వకంగా గ్రామ పంచాయతీ ముందు ఇస్తారు కాబట్టి దాన్ని కూడా మనం తీసుకొని పరిగణలకు తీసుకొని మనం గ్రామ సభ సమావేశాన్ని జరపాల్సి ఉంటుంది తర్వాత మిషన్ తేలిన లోపాలను అంటే ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నాం మిషన్ అంతాలో ఏదైతే మనం ఇరవై ఐదు నుంచి ఇరవై వరకు మనం డాటా సేకరణ ఇస్తున్నామో సమాచారం సేకరిస్తున్నామో ఆ సమాచారాన్ని లో తేలిన లోపాలను సవరించుకుంటానికి ఆ లోపాలను మనం సవరించుకొని అభివృద్ధి చెందటానికి కావలసిన ప్రణాళిక ఏ కార్యక్రమం చేయబడితే ఎంత అవుతుందో అనేది మనం మనం అక్కడ నిర్ణయించుకోవాల్సింది అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది డబ్బుతో కూడుకున్న దానినే మనం ప్రణాళికలో చేస్తున్నారు అలా కాకుండా డబ్బుతో లేని అంటే డబ్బు ఖర్చు కాకుండా చేయవలసిన పనులు కూడా కొన్ని ఉంటాయి ఇట్ సపోజు మనం ఒక బల్లో వడి పిల్లలు బడికి పోతలేరు వాళ్ళు బయట వేరే తిరుగుతున్నారు ఆడుకుంటున్నారు బడిపోకుండా ఉంటున్నారు అన్నప్పుడు వాళ్ళను మనం వాళ్ళను సంజాయించి కానీ కౌన్సిలింగ్ చేసి కానీ వాళ్ళకు బుద్రేకించి కానీ వాళ్ళకు నచ్చజెప్పి కానీ వాళ్ళను బడిలో పిల్లిచ్చు అంటే పిల్లలను నచ్చ చెప్పడం ద్వారా కానీ పిల్లల తల్లిదండ్రులను నచ్చ చెప్పడం వాళ్ళ ద్వారా కానీ వాళ్ళను నచ్చజెప్పి వాళ్ళను కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి బడిలో చేర్చడంతో దానికి మనకు ఖర్చు కాదు అలాగే తర్వాత మనం కొంత ఖర్చుతో కూడా కూడుకున్న పనులు ఉంటాయి అంటే మనం ప్రజల కానీ లేకపోతే వాళ్ళ దాతలు ఇచ్చేటివి కానీ వాళ్ళని కూడా మనం పని తీసుకొని దానితోటి పనులు కొంత సొమ్ముతోటి మూడుగా మనం ఖర్చు చేసు అలాగే ఇక్కడ మనం కావాల్సింది ఏంటంటే మనం పారామీటర్స్ ఏవైతే మనం తయారు చేసుకున్నామో ఏవైతే లోపాలు గుర్తించామో ఏవైతే అవసరాలు గుర్తించామో ఆ అవసరాలలో మనకు మూడు రకాలుగా ఉంటాయండి ఒకటి అంటే అవసరమైన అన్ని అవసరమే కానీ అవసరం ఒకటి ప్రాధాన్యమైనది ఒకటి ఉంటుంది అవసరమైనది ఒకటి ఉంటుంది అత్యంత ప్రాధాన్యమైతే ఉంటుంది అంటే మొదలు మొట్టమొదటి మనం దాన్ని చేసుకుంటే తప్ప మనం ఊళ్ళో మనం మనుగడ సాధించలేము అనేటివి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి అటువంటి సమస్యల మీద మొదలు దృష్టి సారించి ఆ వాటి అంటే మూడు రకాల ఈ సమస్యలను మనం వేరువేరుగా చేసుకొని ప్రాధాన్యమ ప్రాధాన్యకరించుకున్న తర్వాత అవన్నీ దీనిని దీన్ని చే తీసుకుంటాడు మనకు డాటా సేకరించిన తర్వాత పంచాయతీకా చెప్తారా అయ్యా మన ఊరికి ఇది అవసరమే ఉన్నది కానీ ఇది ఇప్పుడు తీసుకోకుండా తర్వాత కొన్ని రోజుల తర్వాత కూడా తీసుకోవచ్చు కానీ దానికన్నా ముందు మనం చేయవలసిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి అవి తర్వాత అవి తీసుకున్న తర్వాత మనం ఇంకో కొన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత ఇవి అవసరమైన తీసుకోవచ్చు అని మనం చెప్పడం ద్వారా అక్కడ ఉన్న ప్రజలు గ్రామ ప్రజలు వాళ్ళు నిర్ణయిస్తారు ఏది అవసరమైంది ఏది అత్యవసరమైంది ఎత్తి అంత ప్రాధాన్యమైంది అవన్నీ నిర్ణయించిన తర్వాత ఆ ప్రదర్శన చేసిన తర్వాత దాన్ని మళ్ళీ చర్చకు పెట్టిన తర్వాత మనం ఆ చర్చలో వచ్చిన తర్వాత మనం ఆ గ్రామ సభలో కూడా మనం తీర్మానం చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ షెడ్యూల్ పదకొండు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం షెడ్యూల్ పదకొండులో ఇరవై తొమ్మిది అంశాలకు సంబంధించిన అధికారులు అందరూ గ్రామ సభకు రావాలి అనేది ప్రభుత్వ ఆదేశాలు తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళ పేర్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు హాజరైనరా లేదా అనేది కూడా మనం ఇక్కడ ఉన్న ఫెసిలిటేటర్ ఏవైతే గ్రామ పంచాయతీ నియమించబడ్డాడో సందాతగా ఫెసిలిటర్గా నియమించబడో సహాయకులుగా నియమించబడో అతను ఒక రిపోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది హాజరైన వాళ్ళు ఎంతమంది దానిలో ఎస్సీలు ఎంతమంది ఎస్టీలు ఎంతమంది అంటే గ్రామ సభకు హాజరైన ప్రజలతో పాటు ఏ శాఖ నుంచి ఎవలైబుల్లో వచ్చారు వాళ్ళ పేర్లతో పాటు వాళ్ళు హాజరైంది వాళ్ళు గడిచిన సమయం కూడా దీంట్లో ఎంటర్ చేయడం అంటే ఉంటుంది అది కాబట్టి వాళ్ళవన్న అది దాన్ని తప్పించుకోవడానికి చాలామంది ఉద్యోగులు ఇక్కడికి రావాల్సి ఉంటుంది గ్రామసభ కంపల్సరీ రావాలి వచ్చి వాళ్ళను అక్కడ ఉన్న వాళ్ళ శాఖలకు సంబంధించిన అంశాలను వాళ్ళకు గ్రామసభ ముందు ఉంచాల్సి ఉంటుంది అయితే రాజ్యాంగంలో పదకొండు అధికారంలో ఇది మనం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చాలామందికి తెలుసు అయితే ప్రస్తుత సంవత్సరం మనం చేపట్టిన కార్యక్రమంలో మరియు నిధుల వినియోగంపై సమీక్ష చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఇదంటే నేను చెప్పబోయేంత ఎజెండా గ్రామ సభలో ఏ ఏజెండా ఎలా ఏ పద్ధతిలో చేయాలి ఏ ఐటమ్ ఏది ఐటమ్ చే తర్వాత చేయాలి చాలా అయిపోయింది అందరు వచ్చారు అది చేయాలి ఇది చేయాలి అది చేయాలి అని అని రాసుకున్నాం అని కాదు ఇక్కడ ఏంటంటే ఫస్టు గ్రామ సభ గురించి ఉద్దేశం గురించి సర్పంచ్ కానీ కార్యదర్శి కానీ వివరిస్తాడు సారీ సర్పంచ్ కానీ ప్రత్యేక అధికారి కానీ వివరిస్తాడు తర్వాత గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక కార్యదర్శి ప్రవేశపెడతాడు తర్వాత ఉద్యోగులు కూడా వాళ్ళ తా శాఖలకు సంబంధించిన రిపోర్ట్లను వాళ్ళు అక్కడ ప్రవేశపెడతారు వాళ్ళు ఎంత నిధులు ఇచ్చేది ఎంత నిధులు ఖర్చు పెట్టినారు అది కూడా ప్రవేశపెడతారు తర్వాత ఈ స్వయం సహాయక సంఘాలు కూడా వాళ్ళకు సంబంధించిన ఖర్చులు లావాదేవీలు కానీ వాళ్ళు చేయ కార్యక్రమాలు చేపట్టబోయే కార్యక్రమాలు తర్వాత వచ్చే సంవత్సరం పేదరిక నిర్మూలన కోసం అక్కడ ఎంతమంది పేదరిక స్థాయిలో ఉన్న పేదరిక దిగువాని ఉన్నారు పేదరిక దిగువాని ఉన్నారు ఎంతమంది ఆ పైన ఉన్నారు అనేది ఒక పారామీటర్స్ ఇవ్వడం జరిగింది వాళ్లను పై తీసుకురావడానికి పేదరిక నుంచి బయటికి తీసుకురావడానికి ఆ స సమైక్య సంఘాలు గ్రామైక్య సంఘాలు ఏం చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది తర్వాత వినియోగం అంటే నిధులు ఆ సంవత్సరం ఏం ఖర్చు పెట్టారు ప్రతి శాఖ నుంచి ఖర్చు పెట్టిన నిధులను కూడా గ్రామ సభ సమీక్ష చేయవలసి ఉంటుంది ఎందుకంటే మీకు అందరికి తెలుసు ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు పాల్గొనే స్వయంగా పాల్గొనే సమావేశం అయితే సమీక్ష సమావేశం కానీ శాసనసభ కానీ ఇది అనవచ్చు దీన్ని ఎందుకంటే వేరేక్కడ కూడా స్వయంగా ఏ వేదిక మీద కూడా స్వయంగా ఈవెన్ గ్రామ పంచాయతీలో కానీ మండల పరిస్థితుల్లో కానీ జిల్లా పరిస్థితుల్లో కానీ లేకపోతే ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజలు స్వయంగా పాల్గొన్నారు ఇక్కడ ఒకే ఒక వేదిక ప్రజలు స్వయంగా వాళ్ళు పాల్గొని తమ భవిష్యత్తును తాము నిర్ణయించుకునే విధమైన వేదిక గ్రామసభ దీన్ని మంచిగా వినియోగించుకుంటే బాగుంటుంది రాకపోతే వాళ్ళ దురదృష్టం ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి గ్రామ పంచాయతీకి అందుబాటులో ఉండు నిధులపై చర్చ మరి వీళ్ళందరూ డేటా ఎంట్రీ వాళ్ళు చేసిన దాన్ని గ్యాప్స్ ఏమేమి ఉన్నాయి ఏమేమి అవసరాలు ఉన్నాయి దానికి ఎంత అవసరం మరి అనేది అతను ఒక రిపోర్ట్ తయారు చేస్తూ ఉంటాడు మరి ఆ అవసరాలను తీర్చడానికి కావాల్సిన నిధులు మన దగ్గర ఉన్నాయా లేవా గ్రామ పంచాయతీలో ఏమేమి అందుబాటులో ఉన్నాయి అంటే గ్రామ పంచాయతీలో అందుబాటులో నిధులు ఏముంటాయి వాళ్ళు స్వయంగా పన్నులు వసూలు చేసిన నిధులు తర్వాత పద్నాలుగు ఆర్థిక సంఘం నిధులు తర్వాత దాతలు ఇచ్చేటి అది కాకుండా కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అంటే కార్పొరేట్ సంస్థలు ఏవైతే బాధ్యత సమాజం ఏవైతే బాధ్యతతోటి వాళ్ళు ఖర్చు పెట్టే నిధులు కూడా అక్కడక్కడ ఉంటుంటాయి ఉంటాయి అంటే అన్ని చోట్ల ఉండకపోవచ్చు సిఎస్ఆర్ రేట్స్ అని నిధులు అనేవి ఉండకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరితో ఒక గ్రామ పంచాయతీలు ఉంటాయి అటువంటి వాటిని కూడా నిధులను మనం తీసుకొని ఏమేమి నిధులు వస్తున్నాయి ఎన్ని నిధులు వస్తున్నాయి అనేది ప్రజల ముందు చర్చించిన తర్వాత లోపాలకు గల కారణాలను గ్రామ సభ చర్చించవచ్చు మరియు అవసరమైన వాటిని ప్రతిపాదించవచ్చు అయితే ఇక్కడ మనం పంచాయతీ కార్యదర్శి ఈ గ్యాప్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అని చెప్పడం కాకుండా వాళ్ళు ప్రజలు కూడా ఆ గ్రామ సభలో కూడా అయా అది కాదు ఈ ఈ లోపాలు మనకు కావాల్సినవి దీని మీద మనం దృష్టి సారించాలి దీని మీద మనం ప్రణాళిక తయారు చేయాలి దీని మీద ప్రణాళిక చేస్తేనే దీని మీద నిధులు కేటాయిస్తేనే ఇది మనకు అవసరమైతుంది అత్యంత అవసరం అని చెప్పే అవకాశం అధికారం అక్కడ ఉన్న గ్రామ ప్రజలకు ఉంది ఇక్కడ గుర్తించే సమస్యల లోపాల ఆధారంగా మనం ఏం చేస్తాము దాంట్లో ఏమేమి ఉంటాయి సమస్యలు అక్కడ ఉన్న మెయిన్ మనకు ఏంటంటే గ్రామ పంచాయతీలో వాళ్ళు చేసే పనులు ఏంటి పారిశుద్ధ్యము రోడ్లు తయారు చేయడం రోడ్లు ఊడవడం లేకపోతే వీధి లైట్లు కల్పించడం లేకపోతే సామాజిక ఆస్తులు కాపాడడం ఇవన్నీ ఉంటాయి తర్వాత ఇవన్నీ అయిన తర్వాత మనం అక్కడ పరిస్థితులు ఏంటి అంటే అక్కడ ఉన్న లోపాలకు గల కారణాలు ఏంటి అనేది మనం అక్కడ విశ్లేషణ చేపట్టాల్సి ఉంటుంది అంటే ఏ పరిస్థితి ఏమున్నది అంటే శానిటేషన్ లేకపోవడానికి లోపాలేంటి దాని కారణ కారణాలు ఏంటి అంటే సమస్యల మీద విశ్లేషణ జరుపుతునే తప్ప అసలైన కారణం దాన్ని సమస్యను నివారించడానికి సమస్యను పారదోటానికి సరైన కారణం మనకు దొరకదు ఎందుకంటే ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరు ఆలోచిస్తారు అందుకోసమే ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామ సభలో అట్టడుగు స్థాయి వర్గాలను కూడా మనం గ్రామ సభ వేదిక మీద తీసుకురావాల్సిన అవసరం ఉంది తర్వాత ప్రాథమిక సేవలకు సంబంధించిన అంటే ఏంటి ప్రాథమిక సేవలు గ్రామ పంచాయతీ చేయవలసిన పనులు ఏంటి అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు జనరల్గా ఏంటంటే ప్రాథమిక సేవలు అంటే గ్రామ పంచాయతీ చేయవలసి గ్రామ పంచాయతీ చేయవలసిన ఏంటి అంటే మామూలుగా పారిశుధ్యం త్రాగునీటి సరఫరా తర్వాత రోడ్లు వీధి లైట్లు ఈ నాలుగు రకాలుగా ఉంటాయి ఇంకా ఇంకా నిధులు ఉంటే ఇంకా ఎక్కువ సౌకర్యాలు కల్పించుకోవచ్చు మెయిన్ సౌకర్యాలు ప్రజా ప్రజాసేవకు సంబంధించిన సౌకర్యాలు ప్రజా సౌకర్యాలు ఏంటంటే ఈ నాలుగు రకాలు ఈ నాలుగు రకాలకు సంబంధించిన సేవలు అందుబాటులో ఉండాలి పంచాయతీలకు అంటే ఇది ఎందుకంటే మిగతా మిగతా ఏదే ఏ లోకల్ గవర్నమెంట్ కానీ చేయదు ఏ గవర్నమెంట్ కూడా చేయదు ఇది గ్రామ పంచాయతీ చేయవలసిన బాధ్యత ఎందుకంటే ఇరవై తొమ్మిది అంశాలలో గ్రామ పంచాయతీ చేయవలసిన బాధ్యత ఇది ఒకటి ఉన్నది కాబట్టి దాన్ని కంపల్సరీగా గ్రామ పంచాయతీ చేయవలసిందే ఆ ప్రాథమిక సేవలకు సంబంధించినవి కూడా మనం అక్కడ చర్చలకు రావాల్సిందే ఏంటిది త్రాగునీటి సరఫరా తర్వాత పారిశుద్ధ్యం తర్వాత కలుషిత నీరు వస్తుందా మంచినీరు వస్తుందా మురుగు కాలువలు ఎలా ఉన్నాయి మురుగు పారిశుధ్య కాలువలు ఎలా ఉన్నాయి తర్వాత ఏమైనా ఉంది సపోజ్ అక్కడ వ్యర్థాలు అంటే మురుగునీరు కానీ ఇంకా వేరే ఘన వ్యర్థాలు కానీ అక్కడ పారవేయకుండా వీరిని శుభ్రంగా ఉంచుకోవడం ఎలా చేస్తే బాగుంటుంది అనేది ప్రజలందరూ తొడిసి వాళ్ళు చేసుకొని వాళ్ళు కలిసి చేస్తే బాగుంటుంది లేకపోతే వాళ్ళు ఏంటంటే ప్రజలకు అవగాహన లేదనుకోండి వాళ్ళు వీధులలో చెత్తబడిస్తూ ఉంటారు గ్రామ పంచాయతీకి భారం అవుతుంది దాన్ని కూడా మనం గ్రామ పంచాయతీ వాళ్ళు ఇది మా పని మన పని అనుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది తర్వాత వర్షపు నీరు పోవటానికి ఊళ్ళో వర్షం నీరు మీకు తెలిసే ఉంటుంది వర్షపు నీరు సరైన త్రోవలో పరిచయం ప్రవహించకపోతే ఎన్ని అనార్థాలు వస్తాయో మధ్య మనం చూసిందే జార్ఖండ్లో కానీ ఇక్కడ కేరళలో కానీ వర్షం నీరు సరైన త్రేవ లేకపోకపోతే వాళ్ళు ఊళ్ళో కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు వర్షాలు పడ్డప్పుడు ఎక్కువ నీరు ఎట్లా వస్తుంది అనేది వాళ్ళకు ఊరు వాళ్ళకు తెలుసు కాబట్టి ఆ ఊరు వాళ్ళు వాళ్ళు ఎలా దాన్ని వర్షపు నీరును మనం బయటకు పంపిస్తే బాగుంటుంది అనేది చెప్పడం వలన దాని మీద కూడా మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది సామాజిక ఆస్తులు ఎందుకంటే ఎక్కడున్న సామాజిక ఆస్తులు ఏంటి ఉంటే గ్రామ పంచాయతీ సంబంధించిన ఆస్తులు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉంటుంది వాట్సాప్ లే ఉంటుంది లేకపోతే స్కూల్కు సంబంధించిన పాఠశాల ఉంటుంది తర్వాత గ్రౌండ్స్ ఉంటాయి ప్లే గ్రౌండ్స్ ఉంటాయి తర్వాత వీళ్ళు ప్రజలందరూ కలిసి చోట కూర్చుండటానికి మాట్లాడుకుంటానికి కూడా మనకు చాలా మటుకు అదేంటంటే అది వేదిక అంటారు దాన్ని గ్రామ కంఠం తిరిగా అక్కడ కొన్ని ఉంటాయి వాటివన్నీ ఆస్తులను మనం గ్రామ పంచాయతీ కూడా కాపాడుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ రోడ్లు రోడ్డు సౌకర్యం కూడా మనం అక్కడ చూసుకోవాల్సిన బాధ్యత పంచాయతీ కాబట్టి అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి ఎలా పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా మనం అక్కడ చర్చించి అక్కడ ప్రజలు చర్చించి దాన్ని మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది వీ దీపాలు ప్రతి ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనకు దాదాపుగా ప్రతి ఊర్లో కూడా ఎల్ఈడి లైట్లు రావడం పెట్టడం జరిగింది అక్కడ ఎల్ఈడీ లైట్లు వెలుగుతున్నాయా లేదు కూడా అది మంచిగా అది యాజమాన్యం చేస్తున్నారా లేదా మేనేజ్మెంట్ కరెక్ట్ ఉందా లేదా అనేది కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది తర్వాత జనరల్గా ఇప్పుడు మనం మన ముఖ్యమంత్రి అన్నారు ఏమని ప్రతి ఊరికి ఒక శ్మశానం వాటికి ఉంటే బాగుంటుంది స్వర్గధామం మన గ్రామ పంచాయతీ యాక్ట్లో పెట్టడం జరిగింది గ్రామ పంచాయతీ బాధ్యతగా వైకుంఠధామం ఆ వైకుంఠధామంలో మనం ప్రతి గ్రామ పంచాయతీ కూడా దాన్ని ఖర్చు పెట్టి శ్మశానం వాటికి ఏర్పాటు చేసి కావలసిన సౌకర్యాలు అంటే స్నానం చేసేటట్టు కానీ ఇంకా వేరే వేరే విషయాలు కానీ అది ఏర్పాటు చేసుకోవడానికి అక్కడ అవకాశం కల్పించారు దీనికోసం ప్రత్యేకించి మనకు పద్నాలుగవ సంఘం ఆర్థిక సంఘం నిధులు అంటే పద్నాలుగవ ఆర్థిక సంఘం నిధులు ఏం చెప్పారు ఇచ్చారంటే గ్రామ పంచాయతీలో ప్రజలు కావలసిన మౌలిక వసతులు కల్పనకు మాత్రమే ఇవి ఖర్చు చేయాలి తప్ప వేరే వాటికి ఖర్చు చేయడానికి వీలు లేదు అని చెప్పడం వలన ప్రతి దానికి కూడా గ్రామ పంచాయతీలో సంబంధించిన ఆర్థిక సంఘం నిధులు పద్నాలు పద్నాలుగు ఆర్థిక సంఘం నిధులు ఎన్ని వస్తే అన్ని దాటికే ఖర్చు పెట్టాలి తర్వాత అభివృద్ధి కార్యక్రమంలో ప్రాధాన్యత ప్రాధాన్యత అంటే ఇక్కడ ఇవన్నీ మనం చర్చించిన తర్వాత విశ్లేషించిన తర్వాత విశ్లేషణ తర్వాత కారణాలు వస్తాయి ఆ కారణాలకు సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి ఆ మార్గాలు దొరికిన ఆ మార్గాలను మనం ప్రాధాన్యత దించుకోవాలి ఇంతకుముందు మనం అనుకున్నట్టు అత్యంత అవసరమైనవి అవసరమైనవి ప్రాధాన్యమైనవి ఇవన్నీ మూడు రకాలు చేసుకున్న తర్వాత మొదలు మనకు ఉన్న నిధులతోటి మనం చేయగలిగిన నిధులతోటి మాత్రమే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది మనకు ఎన్ని నిధులు వస్తాయని మొదలైన మనం నిర్ణయించుకోవాలి ఆ ఏ గ్రామ పంచాయతీకి ఏ గ్రామ పంచాయతీ నుంచి ఏ శాఖ నుంచి ఎన్ని నిధులు వస్తాయి గ్రామ పంచాయతీ స్వయంగా ఎన్ని నిధులు సంపాదించుకోవచ్చు లేకపోతే ఇంకా దాన దాన కర్తలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు దానం చేసేది విరాళాలు ఇచ్చేవాళ్ళు దాతృతో సహాయం చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఉండొచ్చు తర్వాత కార్పొరేటర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కలుపుకొని అన్ని నిధులు ఒకవరకు మీరు మాత్రమే తీర్మానం చేయాల్సి ఉంటుంది ప్రాధాన్యత నుంచి మరి తీర్మానం గ్రామ అది అయిన తర్వాత గ్రామ సభలో ఇవన్నీ చర్చిన తర్వాత తీర్మానాలని ఒకసారి రాసిన తర్వాత కంపల్సరీగా తప్పనిసరిగా గ్రామ పంచాయతీ సభలో వాటిని చదివి వినిపించాలి ఎందుకంటే అక్కడ చదివిని మేము అన్ని అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారు అక్కడ పోయి బయటకు పోయి అక్కడ ఎక్కువ రాసుకుని మళ్ళీ వాళ్ళకు నచ్చినవి రాసి పంపిస్తూ ఉంటారు ప్రణాళిక అది కాదు పద్ధతి ఎందుకంటే మనం ఎక్కడైతే సమావేశం ఏర్పాటు చేసామో గ్రామసభ సమావేశం ఏర్పాటు చేశామో ఆ గ్రామసభ సమావేశంలో మనకు సంబంధించిన ఎవరైతే వాళ్ళు ప్రజలు అంగీకరించి తీర్మానించినాయో అంటే ఇక్కడ ప్రభుత్వ అధికారులు అంగీకరించే కాదు ఇక్కడ ప్రభు ప్రజలు అంగీకరించి తీర్మానించిన వాటినే మనం మళ్ళీ చదివినిపిస్తే దాంట్లో ఏమన్నా సవరణలు అవన్నీ వాళ్ళు గ్రామసభ సభ్యులు చేపట్ట అని కోరితే దానికి అనుగుణంగా సవరణ చేసి ఆ రి ఆ తీర్మానాలు మాత్రమే ఆ అభివృద్ధి పనులు మాత్రమే అక్కడ గ్రామ సభలో రికార్డ్ చేయాల్సి ఉంటుంది ఏంటంటే ఈ ఏదైతే తీర్మానాలు ఆమోదించారో దాన్ని ప్లాన్ ప్లస్లో అప్లోడ్ చేసి ఆ ప్రింటౌట్ని గ్రామ పంచాయతీ ముందు పేస్ట్ చేయాలి అది అది ప్రణాళిక చేసిన తర్వాత అది ఉంది అప్రూవ్ అయిన తర్వాత అప్రూవ్ అయిన తర్వాత ఇప్పుడు ఎందుకంటే అప్రూవ్ అయిన తర్వాత గ్రామ పంచాయతీ సమావేశంలో అప్రూవ్ ఎందుకంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి మనకు ఇక్కడ అంటే మనకు రెండు రకాల పరిస్థితులు ఉన్నాయి గ్రామ సభ అధికారాలు ఎందుకంటే షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉన్న అధికారం వేరు మైదాన ప్రాంతాల్లో ఉన్న అధికారం వేరు ఎందుకంటే మైదాన ప్రాంతాలలో గ్రామ పంచాయతీకి నిర్మించే అధికారం ఉన్నది అక్కడ గ్రామ సభకు మాత్రం ప్రపోజ్ చేసే అధికారం మాత్రమే ఉంది అదే వేరేజ్ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న గ్రామ సభకే వాళ్ళు నిర్ణయించే అధికారం ఉన్నది కాబట్టి అక్కడ వాళ్ళు స్వయంగా నిర్ణయించుకోవచ్చు కానీ ఇక్కడ మాత్రం మిగతా అది గ్రామ పంచాయతీ సమావేశంలో ఏర్పాటు చేసిన తర్వాత ఏదైతే ప్లాన్ తయారు చేస్తుందో ఆ ప్లాన్ను మనం ప్లాన్ ప్లస్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ దీనికన్నా ముందు మనం మీకు ఇంతకుముందు చెప్పాను గ్రామ సభ సమావేశం కన్నా ముందు మనం ఒకటి సమాచార గోడ తయారు చేయాలి ఆ గ సమాచార గోడ మీద మనకు సంబంధించిన ఆ గ్రామ పంచాయతీ సమావేశానికి అలా గ్రామ పంచాయతీకి సంబంధించిన వివరాలన్నీ కూడా అక్కడ ఆ గోడ మీద రాసి అంటే బోర్డు మీద రాసి గోడ కాదు బోర్డు స్టీల్ బోర్డు ఆ బోర్డు మీద రాసి దాన్ని జియో ట్యాగింగ్ ఫోటో తీయాల్సి ఉంటుంది అంటే ఏ రేఖాంశం అక్షాంశం రెండు తోటి పాయింట్అవుట్ చేసిందంటే ఆ ఫోటో ఎక్కడి నుంచి తీసిందనేది వెబ్సైట్లో ఎవరైనా గుర్తుపెట్టుకోవచ్చు ఇది అందరికీ ఫోటో వాళ్ళకి తీసే వాళ్ళకు తెలుసు ఫోటో తీసే వాళ్ళకు జియో ట్యాగింగ్ ఫోటో తీయాల్సి ఉంటుంది ఆ ఫోటో ఏదైతే ప్రతి గ్రామ పంచాయతీలో మేము బోర్డు పెట్టినామని చెప్పడం కాదు ఆ బోర్డు రాసి రాసిన దాన్ని జియో ట్యాగింగ్ ఫోటో తీసి దాన్ని మనం ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది మాత్రం తప్పనిసరిగా ఎందుకంటే ఏ పంచాయతీ అయితే అప్లోడ్ చేయలేదో ఆ పంచాయతీ అక్కడ బోర్డు పెట్టాలంటే లెక్క అది జియో ట్యాగింగ్ తోటి అలాగే మనం చేసిన గ్రామ సభను ఏదైతే ఇంతకుముందు చెప్పినా ఈ గ్రామ సభ అంతా జరుగుతున్నదంతా కూడా వీడియో తీయచ్చు లేదంటే ఫోటో తీసి అది జియో ట్యాగింగ్ వరకే అంటే రేఖాంశం అక్షాంశం పద్ధతిలో ఆ జియో ట్యాగింగ్ పద్ధతిలో ఫోటో తీసి దాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే వేరే ఫోటో తీసుకొచ్చి మేము ఎక్కడో ఫోటో తీసుకొచ్చి మేము అప్లోడ్ చేస్తే అది పనికిరాంది అంటే అంటే ఆ రోజు ఆ తారీఖు ఆ డేట్ నాడు ఆ ప్లేస్లో ఆ జరిగిన సమావేశం అందంతా మొత్తం దాంట్లో ఫోటోలో పడుతుంది కాబట్టి ఏ రేఖాంశం మీద ఉన్నది ఏ అక్షాంశం మీద ఉన్నది అనేది పడుతుంది కాబట్టి దాన్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ రెండు అప్లోడ్ చేసిన తర్వాత మనం గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన తర్వాత అప్పుడు ఆ గ్రామ పంచాయతీ తీర్మానం నుంచి చేపట్టబోయే కార్యక్రమాలు దాంట్లో కూడా మనకు ఇక్కడ ప్లాన్ ప్లేస్ అనేది ఒక వెబ్సైట్ ఉంది ఇంతకుముందు మన గ్రామ పంచాయతీ కూడా గ్రామజ్యోతి కూడా ఉండే గ్రామ జ్యోతి నుంచి కూడా దానికి పోటీ చేశారు ఇప్పుడు గ్రామ ప్లాన్ ప్లేస్లో చేయాల్సి ఉంటుంది అప్లోడ్ అయితే కొందరికి సందేహం రావచ్చు ఎందుకంటే మేము అప్లోడ్ అన్ని సార్ వేరే వాళ్ళు మార్చేస్తున్నారు పై అధికారులు మార్చేస్తున్నారు ఇక్కడ మార్చేసే అధికారం ఎవరికి లేదు ఎందుకంటే ఎవరి లాగిన్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎవరి వాళ్ళు ప్రతి వాళ్ళకు వెబ్సైట్ లాగిన్ ఇస్తారు గ్రామ పంచాయతీకి మండల పరిషత్కు జిల్లా పరిషత్కు స్టేట్కు ఇట్లా ఇస్తున్నారు కాబట్టి దాంట్లో ఆ లాగిన్లో వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని మాత్రమే మనం ఆ పనులు మాత్రమే చేపట్టాలి రెండవది ఏంటంటే ఇక్కడ అమౌంట్ లేని కూడా కొన్ని పనులు ఉంటాయి అంటే ఖర్చు చేయడం నిధులు ఖర్చులు కాకుండా కూడా చేసే పనులు కూడా మనం అక్కడ ప్రణాళికలో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే కొంత దాన ధర్మాలు చేసిన పనులను లేకపోతే కొంతమంది లేబర్ అంటే శ్రమదానం ద్వారా చేసిన పనులను కూడా మనం దాన్ని కూడా మనం అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ అప్లోడ్ చేసిన తర్వాత మనకు అప్పుడు ఈ రెండు ఫోటోలు అయిన తర్వాత మీరు అన్నట్టు అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఆ వెబ్సైట్లో ఏ పంచాయతీ నుంచి ఎంత ప్రణాళిక చేయింది ఎంత అమౌంట్ అయింది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఏ నిధులు ఏ శాఖ నుంచి ఎన్ని నిధులు అక్కడ ఖర్చు చేయబడినాయి ఏ శాఖ నుంచి ఎన్ని నిధులు మనం ప్రపోజ్ చేయబడుతున్నది అని కూడా ప్రతి మనిషి తెలుసుకోగలుగుతాడు ఎందుకంటే ఇది ప్రతి అది డొ పబ్లిక్ డొమైన్లో పెట్టడం వలన ప్రపంచంలోని దేశాలు కానీ ఇంకా ఇతరులు కానీ ఎవరైనా కూడా చూసే అవకాశం ఉంది కాబట్టి దాంట్లో తప్పు జరిగే అవకాశం లేనేలేదు ఓకే ఇప్పుడు ఇప్పటి వరకు ప్రజా ప్రణాళిక గురించి వివరించడం జరిగింది ప్రతి ఒక్కరు ఇన్ ఇంతకుముందు చెప్పినట్టు ఇంతకుముందు చేసిన ప్రణాళికలో భాగస్వామ్య ప్రణాళిక అని మనం గ్రామజ్యోతి నుంచి అనుకున్నాం కానీ ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధులు వార్డు మెంబర్లు సర్పంచ్లు సెక్రటరీ వరకే జరుగుతుండే కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని లక్షల కోట్లు పేదలకు ఖర్చు పెడుతున్నారు కనుక ఆ పనులు ఏదైతే ఇప్పుడు ఈ ఏదైనా స్కీమ్స్ కావచ్చు లోన్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా పారదర్శకంగా ప్రజలకు తెలవాలనే ఉద్దేశంతో ప్రణా ప్రజా ప్రణాళికను తీసుకురావడం జరిగింది దీన్ని ఏమంటున్నారంటే ఎవిడెన్స్ బేస్డ్ ప్లానింగ్ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ గ్రామ సభ జరిగిందా లేదా అనేది ఫస్ట్ జియో ట్యాగుడ్ ఫోటో అప్లోడ్ చేయమన్నారు దాని మీనింగ్ ఏంటంటే ఆ విలేజ్లో మనకు మిషన్ అంత్యోదయలో ఉన్నటువంటి ఫస్ట్ కాలం ఏంటంటే ఆ గ్రామంలో జనాభా ఎంత ఎస్సీలు ఎంత ఎస్టీలు ఎంత మహిళలు ఎంత అంటే ఒక ఐదు వందలు ఉన్న ఒక గ్రామ పంచాయతీని మనం ఉదాహరణ తీసుకుంటే ఒక రెండు వందల మంది హాజరయ్యిందంటే దాదాపు నలభై పర్సెంట్ హాజరైనట్టు ఒక వంద మంది అయింద్రంటే ఒక ట్వంటీ పర్సెంట్ హాజరైనట్టు కనుక ఇప్పుడు ఖచ్చితంగా మనం ఎంతమంది హాజరైంది మనకు తర్వాత ఈ గ్రామ సభ తర్వాత మనం ఎవరైతే సంధానకర్తలు అన్నాం ఫెసిలిటేటర్ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అందులో ఆ రిపోర్ట్లు ఏమేమి ఉంటాయంటే గ్రామ సభకు ఎంతమంది హాజరయ్యనరు ఇరవై తొమ్మిది శాఖలకు సంబంధించినటువంటి ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే ఈరోజు చైల్డ్ డెవలప్మెంట్ ఉమెన్ ఉందనుకో అంగన్వాడీ వర్కర్ కావచ్చు విద్య అంటే టీచర్ కావచ్చు ఉపాధి హామీ అంటే ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు అగ్రికల్చర్ ఏదైనా ఉంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కావచ్చు ఫారెస్ట్ అయితే వాళ్ళ ఫారెస్ట్ గార్డో సె సెక్షన్ ఆఫీసర్ కావచ్చు ఎంతమంది హాజరైనారు వాళ్ళ శాఖల నివేదికలు ఏమి ఇచ్చినారు కూడా అడుగుతున్నారు అంటే ఖచ్చితంగా బాగా భాగస్వామ్యం చేసి ఆ గ్రామంలో ప్రతి గ్రామ సభ ఏ విధంగా జరిగింది అదేవిధంగా పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో ఆ గ్రామానికి వచ్చిన ఎంత ఏ దేని మీద చేయబడింది అదే వ్యక్తిగతంగా ఏమైనా స్కీమ్స్ ఉంటే అది కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళంటున్నాం టెన్ ఫీట్ ఇంటూ ట్వంటీ ఫీట్ అంటే టెన్ ఫీటు హైటు ట్వంటీ ఫీట్ వెడల్పుతోని దాన్ని రాయడం వల్ల ఏంటంటే ప్రజలకు తెలుస్తుంది ఈ గ్రామంలో షాదీ ముబారక్ కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కావచ్చు ఏ మీద దేనికి ఖర్చు చేయడం దీనివల్ల ఏంటంటే పారదర్శకత పెరుగుతుంది దీనివల్ల ప్రజలకు జవాబుదారీ పెరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ ప్రజా ప్రణాళికను చేసినారు దీంట్లో ఎక్కువ మంది భాగస్వామ్యం కావాలని మేము కోరుతున్నాం ముఖ్యంగా ఏంటంటే ఈ దేశంలో మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జన్మదినం నూట యాభై జన్మదినం కాబట్టి ఈ సందర్భంగా ఈ మంచి ప్రణాళికలో మీరు అందరూ భాగస్వామ్యాన్ని కోరుతూ వచ్చే వారం ఇదే టైంకు మళ్ళీ ఒక అంశం పైన మీ అందరికీ శిక్షణకు ఇస్తాం కనుక దీన్ని ఎక్కువ మంది ఉపయోగించాలని కోరుతూ మీ అందరికీ కృతజ్ఞతలు నమస్తే